हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एला उन्नारनी अंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानु ई रोजु वीडियोलो मीकु पेंप्लम टाप कटिंग अंड स्टिचिंग रेंडु कूडा वीडियोलो चूपिस्तुन्नानंडी। लास्ट वीडियोलो मीकु धोती सलवार कटिंग अंड स्टिचिंग चूपिंचानु कदा, आ वीडियो चूडनि वाळ्ळैते पैन ऐ कार्ड लो गानी वीडियो एंड कार्ड लो गानी किंद डिस्क्रिप्शन लो गानी लिंक इस्तानु, ओकसारि चेक चेयंडी। ఈ పెంప్లమ్ టాప్ కోసం 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి। ఇది రేయన్ ఫ్యాబ్రిక్, దీనిలో మనం లైనింగ్ అదేమీ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు। ఫస్ట్ నేను బాడీ పార్ట్ మార్కింగ్ కోసం క్లాత్ ని సెపరేట్ చేసుకుంటానండి। నార్మల్ గా బాడీ లెంగ్త్ వచ్చేసి నేను 14 ఇంచెస్ పెడతాను కదా, ఇది పెంప్లమ్ టాప్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 15 ఇంచెస్ బాడీ లెంగ్త్ ఉండేలా చూసుకుంటున్నాను। స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్ గా 16 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకొని మనం బాడీ కోసం కటింగ్ చేసుకునే పీస్ అన్ని సెపరేట్ చేసుకోవాలి। ఈ పీస్ లోనే మనం బాడీ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి। నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెడుతున్నాను, అలాగే నెక్ షోల్డర్ ఎంత పెట్టానో ఆర్మ్ డౌన్ కూడా నేను అంతే పెడుతున్నాను। 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, అక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి 5.5 ఇంచెస్ దగ్గర। ఇప్పుడు ఆ బాక్స్ లోనే మనం ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలండి। ఆర్మ్ హోల్ కోసం మనం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। మనం ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్ పెట్టాం కదా, 5.5 ఇంచెస్ లో ఆఫ్ 2.7 వచ్చింది। 2.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ 2.7 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ మార్క్ ని కలుపుతూ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెడుతున్నాను। ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్, నెక్ అనేది కొంచెం పైకే పెడుతున్నానండి ఎందుకంటే దుప్పట అదేమీ యూజ్ చేయం కదా। అలాగే షోల్డర్ కోసం ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి రిమైనింగ్ ఉన్న 2.5 ఇంచెస్ కూడా నేను నెక్ పార్ట్ కోసం వదిలేశాను। ఆ బాక్స్లోనే నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను। ఇప్పుడు టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉంది కదా, మనకి ఫ్యాబ్రిక్ అనేది 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఈ టేప్ను కూడా 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేయాలి। అంటే 36ని 4తో డివైడ్ చేస్తే మనకి 9 వచ్చింది, మెయిన్ లూజ్ వచ్చేసి 9। అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు టోటల్ నడుము వచ్చేసి 30 ఇంచెస్ ఉంది కదా, మనం ఈ టేప్ని 4 లేయర్స్తో ఫోల్డ్ చేస్తే మనకి 7.5 వచ్చింది, మెయిన్ లూజ్ వచ్చేసి 7.5। అలాగే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, ఫ్రంట్ టు బ్యాక్ డాట్స్ వేస్తాం కదండి దానికోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి। అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మనం పైన మార్క్ చేసుకున్నాం కదండి ఆ 2 మార్క్స్ని కింద ఉన్న 2 మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా। ఇప్పుడు బ్యాక్ నెక్ మార్క్ చేసుకుంటున్నానండి, అంటే మనం ఫ్రంట్ నెక్ 5 పెట్టాం కదా, బ్యాక్ నెక్ వచ్చి నేను 6 పెడుతున్నాను। ఎప్పుడు కూడా ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది। ఫ్రంట్ నెక్ 5 పెట్టాను కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను 6 పెడుతున్నాను బ్యాక్ నెక్, అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేపే పెడుతున్నానండి। ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర మనం లోత్ తీసుకోవాలి కదా, అంటే ముడతలు అవి ఏమీ రాకుండా, సో ఆర్మ్ హోల్ లోత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను। ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్మ్ హోల్ లైన్ మార్క్ చేసాం కదండి, అక్కడే మనం కట్ చేసుకోవాలి, లోత్ తీసిన పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేయకూడదు। మనం ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసినప్పుడే మనం లోత్ అనేది కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ నెక్ నేను కట్ చేస్తున్నాను, అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ షేప్ పెట్టాను కాబట్టి నేను 2 పీస్ ఒకేసారి కట్ చేశాను। ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, సో ఆ 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను। అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చి లోత్ తీసుకోవాలి, దీంతో మనకి పై పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది। ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి। హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నానండి, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్గా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి। నా హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ ఉంది, ఖర్చుకి 2 ఇంచెస్ యాడ్ చేసి టోటల్గా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। ఖర్చు అనేది కంపల్సరీగా పెట్టుకోండి, ఖర్చు ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి। ఇప్పుడు పైన 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డౌన్ మార్క్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ లైట్గా ఎస్ షేప్ అనేది డ్రా చేయడం కోసం। పై కార్నర్ ఉంది కదండి, అక్కడ నుంచి స్టార్ట్ చేసి లైట్గా ఎస్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా। ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి టోటల్గా 8 ఉంది, మనకి ఆ ఎస్ షేప్ అనేది 8 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో 8 ఇంచెస్ దూరం ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చుకు ఒక 2 ఇంచెస్ యాడ్ చేసి మనం ఎలాగైతే మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ అన్ని చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో చిన్న కట్స్ అన్ని పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి మిడిల్ అని తెలియడం కోసం నేను లోత్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు తీస్తానండి, అందుకే ఇప్పుడు నేను కట్ చేయలేదు. మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి కింద అంటే సర్కిల్ షేప్ వస్తుంది కదండి టాప్కి, ఆ సర్కిల్ షేప్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ నేను 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నాను. క్లోజ్ అయి ఉన్నది మన వైపు ఉంచాను. టోటల్గా నడుము లూజ్ వచ్చేసి 30 ఉంది కదా, మనకి క్లాత్ అనేది 4 లేయర్స్ మీద వచ్చింది కాబట్టి ఈ టేప్ని 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేస్తే మెయిన్ నడుము లూజ్ వచ్చేసి 7.5, ఖర్చుకు 2 ఇంచెస్ యాడ్ చేస్తే 9.5. మనకి కింద సర్కిల్ షేప్ అనేది రావాలండి, 9.5 కూడా సర్కిల్ షేప్ రావాలి. ఆ రావడం కోసం నేను ఇది 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 6 ఇంచెస్ దగ్గర పై కార్నర్ దగ్గర నుంచి టేప్ పెట్టి సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి మనకి కరెక్ట్గా 9.5 అనేది వచ్చేసింది. చూడండి 9.5 వచ్చింది కదా, మనకి 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు టోటల్గా టాప్ లెంత్ వచ్చేసి 35 పెడుతున్నానండి. బాడీ పార్ట్ కోసం మనం 16 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి, కాబట్టి 35 నుంచి 16 ఇంచెస్ అనేది మైనస్ చేస్తే మనకి 19 వస్తుంది. కింద మనకి సర్కిల్ షేప్ అనేది 19 వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ పైన 9.5 ఇంచెస్ సర్కిల్ షేప్ అనేది డ్రా చేసాం కదండి, అక్కడ నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 19 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి మనం 19 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, అక్కడికి ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి. 25 వచ్చింది. ఎందుకంటే ఇలాగ పైనుంచి కూడా నేను పెట్టి మార్క్ చేయమంటానంటే మన కింద సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పైన కార్నర్లో పెట్టి మనం కింద మార్క్ చేసుకున్నామంటే ఇక్కడ క్లాత్ అనేది నాకు జస్ట్ ఒక 2-3 ఇంచెస్ అనేది పీస్ అనేది జాయింట్ పడిందండి. ఇప్పుడు కింద మనం 19 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సర్కిల్ షేప్ అనేది మనం లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో ఆ లైన్ పైన మనం కటింగ్ అనేది చేసుకోవాలి. పైన నడుము దగ్గర 9.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి, అది కూడా మనం కట్ చేసుకోవాలి. కింద వచ్చి జాయింట్ పీస్ పడుతుందండి, మనకి ఎక్స్ట్రా కట్ చేయగా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని వేసి మనం పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. మనకి చూడండి 4 లేయర్స్ ఉంది కదా, అలాగే మనకి ఎక్స్ట్రా జాయింట్ పీస్ కూడా 4 లేయర్స్ వచ్చేలా చూసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. పిన్స్ పెట్టి మనం 19 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, ఆ 19 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుంటే కింద మనకి పీస్ పడ్డది కదా, ఆ పీస్ కూడా మనకి సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సపరేట్ చేసుకోవాలి. మనకి జాయిన్ చేసిందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి. మనకి కింద పీస్ అనేది జాయింట్ పడ్డది కదండి, ఆ పీస్ అనేది జాయిన్ చేసుకొని నేను చుట్టూ కూడా జిగ్జాగ్ చేశాను. ఆల్రెడీ పీస్ అనేది ఎలా జాయిన్ చేయాలో నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అర్థం అవ్వలేని వాళ్ళైతే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోలో అయితే పీస్ అనేది ఎలా జాయిన్ చేయాలి, అలాగే జిగ్జాగ్ కూడా నేను చూపించలేదు. నేను కింద వైపు కూడా చుట్టూ కూడా జిగ్జాగ్ చేశానండి. క్లాత్ అనేది లాగ్ చేయడం వల్ల చూడండి వైర్ పెట్టి జిగ్జాగ్ చేసినట్టు చాలా విమ్గా వచ్చింది. మనకు సర్కిల్ కూడా ఫుల్ సర్కిల్ వచ్చింది. డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ కూడా వేసుకోవచ్చండి జిగ్జాగ్ లేని వాళ్ళైతే. నేను చుట్టూ కూడా జిగ్జాగ్ చేశాను కదా. అలాగే మనకి మిడిల్లో సర్కిల్ వచ్చింది కదండి, అక్కడ మనకి బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ తీసుకున్నానండి. రైట్ సైడ్ మనకి బాడీ పార్ట్ ఉంచి మనం పీస్ అనేది నెక్ వైపు పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి దీనికి లైనింగ్ అది ఏమీ యూజ్ చేయట్లేదు కదా. రేయన్ ఫ్యాబ్రిక్కి మనం లైనింగ్ అది ఏమీ యూజ్ చేయవలసిన అవసరం ఉండదండి, చాలా స్మూత్గా ఉంటుంది. మనం క్లాత్ పీస్ అనేది జాయిన్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకొని డబుల్ ఫోల్డ్ చేసి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి నెక్ పీస్ దగ్గర పీస్ అనేది పడుతుంది. అలాగే మిడిల్ ఫోల్డ్ చేసి డాట్స్ అన్ని వేసుకోవాలండి. మనం ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, సో డాట్స్ కోసం నేను 4 ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసి 4.5 పెడుతున్నాను. హాఫ్ ఇంచ్ అనేది మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. టోటల్గా 4 ఇంచెస్ అనేది మనకి డాట్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అన్ని వేసుకోవాలి. చూడండి, డాట్స్ వేయడానికి నేను మార్కింగ్ అనేది 1/2 ఇంచు ఇటువైపు అటువైపు ఉండేలాగా నేను మార్క్ చేసుకున్నాను కదా, సేమ్ అలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ అన్ని వేసుకోవాలి. చిన్న మనం నెక్ పీస్ జాయిన్ చేసి డాట్స్ వేసాం కదా, ఇలాగే సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. 2 పీసెస్ కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇలాగే 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసినప్పుడు కూడా మీరు 2-3 స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం జాయిన్ చేయాలి. హ్యాండ్స్ మనకి లైనింగ్ అది ఏమీ వేయడం లేదు కాబట్టి కింద పార్ట్ మనకి డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద మనకి థ్రెడ్స్ అవి కూడా ఏమీ రాకుండా ఉండడం కోసం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలాగే 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మనకి లోతు తీసుకోవాలి కదండి, సో దానికోసం నేను మార్క్ చేసుకొని 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. లోతు అనేది కంపల్సరీగా తీయండి, మనకి ముడతలు అవి ఏమీ రాకుండా ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది. మనం మిడిల్లో చిన్న కట్స్ పెట్టాం కదా హ్యాండ్కి, ఆ మిడిల్ అలాగే మనం షోల్డర్ జాయిన్ చేసాం కదండి, ఆ షోల్డర్ కూడా మనకి సమానంగా ఉండేలా చూసుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేయడం వల్ల మీకు కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువ అనేది రాకుండా కింద పీస్ పైన మనకి క్లాత్ పైన స్టిచ్ అనేది పడకుండా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను 1 స్టిచ్ జాయిన్ చేశాను కదా, దీనిపైనే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా 1 స్టిచ్ అనేది వేస్తున్నాను. దీంతో మనకి డబల్ స్టిచ్ అవుతుంది. చూడండి, హ్యాండ్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది రైట్ సైడ్ ఉండాలి. మనం కింద మనం సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్నాం కదండి, ఆ పీస్ అనేది మనకి రాంగ్ సైడ్ ఉండాలి. కింద బాడీ పార్ట్ వచ్చి రైట్ సైడ్ ఉండాలి, అలాగే సర్కిల్ షేప్ వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండాలి. మనం స్టిచ్ చేసి టర్న్ చేసినప్పటికీ మనకి కింద సర్కిల్ షేప్ అనేది జాయిన్ చేస్తాం కదండి, అది రైట్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా కింద బాడీ పార్ట్ అనేది రైట్ సైడ్ ఉండాలి, పై మనకి సర్కిల్ షేప్ పీస్ అనేది రాంగ్ సైడ్ ఉండాలి. స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ వేసుకోండి. చూడండి, టర్న్ చేసినప్పటికీ మనకి 2 కూడా మనకి ఫ్రంట్ రైట్ సైడ్ వచ్చాయి. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. నేను సైడ్స్ జాయిన్ చేస్తానండి. మనం హ్యాండ్స్ జాయిన్ చేసాం కదండి, ఆ పై స్టిచ్ కింద స్టిచ్ కూడా సమానంగా ఉండేలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్ కింద మనకి బాడీ పార్ట్కి సర్కిల్ షేప్ అనేది జాయిన్ చేసాం కదా, ఆ 2 స్టిచ్చెస్ అనేవి కూడా మనకి సమానంగా ఉండేలా చూసుకోవాలి. జాగ్రత్త చూసి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఇది లైనింగ్ అది ఏమీ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా కిందకి స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మనం లైనింగ్ యూజ్ చేస్తే మనకి కింద పీస్ అనేది మనకి సపరేట్ చేస్తూ లేయర్ లేయర్ కింద మనం స్టిచ్ వేసుకోవాలి. మనం లైనింగ్ అది ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నేను థ్రెడ్స్ అవేవి ఏవి రాకుండా ఉండడం కోసం డబల్ ఫోల్డ్ చేసి సైడ్ అనేది స్టిచ్ వేస్తున్నానండి. ఇలాగే 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ మనకి లూజ్ ఎంత ఉందో మెయిన్ లూజ్ మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మెయిన్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 కదా, ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 9, నడుము లూజ్ వచ్చేసి 7.5. మనం మెయిన్ లూజ్ మార్క్ అనేది చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది మనకి మెయిన్ స్టిచ్ అండి, అంటే మన లూజ్ని బట్టి మెయిన్ స్టిచ్ అన్నమాట. ఈ స్టిచ్కి అలాగే ఫస్ట్ ఒక స్టిచ్ వేసాం కదండి, మనం సైడ్స్ జాయిన్ చేసాం కదా, ఆ స్టిచ్కి మిడిల్లో మనం ఒక 2-3 స్టిచ్చెస్ అన్ని వేసుకోవచ్చు. మనకి ఆ పీస్ అంతా కూడా ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఖర్చులో మనం ఒక 2-3 స్టిచ్ అన్ని వేసుకోవాలి. వేసుకుని సైడ్స్ ఒక నేను కట్స్ పెడుతున్నాను చూడండి, అలా పెట్టడం వల్ల మీకు టర్న్ చేసినప్పుడు సైడ్స్ నీట్ లుక్ ఉంటుంది. అలాగే 2 వైప్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డోరీ అనేది రెడీ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న రింగ్స్ కూడా నేను డోరీ కోసం చిన్న రింగ్స్ కూడా నేను ఈ క్లాత్ తోటే రింగ్స్ అనేవి నేను రెడీ చేస్తాను. ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ అనేది 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం థ్రెడ్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి డోరీ అనేది. ఇలా డోరీ రెడీ చేసుకున్న తర్వాత మనకి సైడ్ మనకి ఫ్రంట్ ఒక 2 రింగ్స్ అలాగే బ్యాక్ ఒక 2 రింగ్స్ వస్తాయండి. నేను ఒక 4 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇప్పుడు డోరీ రెడీ చేసుకున్నాం కదా, 4 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా డోరీని 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఫ్రంట్ ఒక 2 రింగ్స్ అలాగే బ్యాక్ సైడ్ ఒకటి. రింగ్స్ కోసం నేను మార్క్ చేసుకున్న మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. చూడండి మనకి రింగ్ అనేది అలా వస్తుంది, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రింగ్ అనేది అలా వస్తుంది. మనకి ఫ్రంట్ ఒక 2 రింగ్స్ వస్తాయి. మనం మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది మనకి కదులుతుంది కదండి, అప్పుడు మనకి స్టిచ్ అనేది ఎక్కడ వేసుకోవాలో ఒక ఐడియా ఉంటుంది. మార్కింగ్ అనేది కంపల్సరీగా మార్క్ అనేది పెట్టుకోవాలి. ఈ రింగ్కి మనం ఫస్ట్ ఒక చిన్న ఫోల్డ్ చేస్తూ రఫ్ చేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్చెస్ వచ్చేలా మనం రఫ్ చేసుకోవాలి. అంటే పై బాడీ పార్ట్కి అలాగే కింద సర్కిల్ షేప్ పెట్టాం కదండి, దానిపైన కూడా మరొక చిన్న ఫోల్డింగ్ అనేది చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ రింగ్స్ వేస్తున్నప్పుడు మార్కింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. స్టిచ్ అనేది ఎక్కడ వేయాలో ఒక ఐడియా ఉంటుంది స్టిచ్ వేసినప్పుడు. చూడండి రింగ్ అనేది మనకి ఇలా నీట్గా వచ్చింది కదా. ఇలాగే ఫ్రంట్ ఒక 2 రింగ్స్ బ్యాక్ సైడ్ ఒక 2 రింగ్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను టెజిల్స్ అనేవి రెడీ చేస్తానండి. ఊల్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో నేను బాల్స్ అనేవి రెడీ చేస్తున్నాను. చిన్న చిన్న మినీ బాల్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి. డోరీ అనేది టెజిల్స్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏ టైప్ ఆఫ్ టెజిల్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. మనకి బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ కూడా బ్లాక్గా ఉండడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలాగ ఊల్ థ్రెడ్ తోటి టెజిల్స్ అనేవి నేను రెడీ చేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ టెజిల్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చెప్పాను, అందుకే ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, నార్మల్గా చూపిస్తున్నాను అంతే. ఎక్స్ట్రా థ్రెడ్ అది కూడా కట్ చేసి మనకి క్లోజ్ అయ్యి ఉన్నది కూడా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని మనకి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం కట్ చేసుకుంటే మనకి బాల్ అనేది చాలా క్యూట్గా రెడీ అయిపోతుంది. చూడండి మనకి టెల్స్ అనేది ఇలా రెడీ అయింది కదా. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. నేను ఎల్లో పింక్ తీసుకున్నానండి, బ్లాక్కి కాంబినేషన్ బాగుంటుంది ఎల్లో అండ్ పింక్, కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం. ఇవి మనం డోరీకి మనం స్టిచ్ చేసుకోవాలండి. నేను నీడిల్తోటే హ్యాండ్ తోటి స్టిచ్ అనేది వేస్తున్నాను. చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదా, నేను బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా డైరెక్ట్గా కూడా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఒక 3 బీడ్స్ అనేవి నేను పెట్టి దానిపైన ఒక బాల్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. బీడ్స్ లేని వాళ్ళు నార్మల్గా స్టిచ్ అనేది వేసుకోవచ్చండి. మనం ఇలాగ బ్యాక్ సైడ్ నాట్ వేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. బీడ్స్ అలాగే కింద ఉండే బాల్ అలాగే నేను డోరీకి ఒక 4-5 ఉండేలాగా స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. అంటే ఇక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలాగే 2 డోరీస్ కూడా మనకి రెడీ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా వచ్చింది లుక్. నేను చూడండి 2 డోరీస్ కూడా రెడీ చేశాను. మనకి పెప్లం టాప్కి 2 డోరీస్ రెడీ చేసుకోవాలండి. మనకి సైడ్ వచ్చి రింగ్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, ఆ రింగ్స్లో నుంచి ఇవి మనం పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చి 2 రింగ్స్ ఉంటే ఫ్రంట్ వచ్చి 2 రింగ్స్. మనకి సైడ్స్ రింగ్స్ అనేవి దగ్గరగా ఉండాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి దూరం దూరంగా ఉండాలి రింగ్స్ అనేవి. ఇలాగే 2 డోరీస్ కూడా మనం రింగ్స్ అనేవి డోరీస్ అనేవి మనకి ఆ రింగ్స్లో పెట్టుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. సైడ్స్ మనం టైట్ అంటే మనకి నడుము దగ్గర లూజ్ ఉంటే కూడా టైట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. చూడండి మనకి కలర్ఫుల్గా ఉంది కదా టాప్ అనేది ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది. నేను వేరే డోరీ కూడా రెడీ చేసుకున్నాను టెల్స్ అంటే పూర్తిగా కలర్ఫుల్గా కాకుండా కొంచెం సింపుల్ లుక్ రావడం కోసం నేను నార్మల్గా ఫ్యాంట్ బిట్ యూజ్ చేశాను కదా, ధోతీ సల్వార్ అనేది, అది మనకి టెల్స్ లాగా అలాగే బాడీ పార్ట్ నేను పెప్లం టాప్కి యూజ్ చేసిన క్లాత్ నుంచి డోరీ అనేది రెడీ చేసుకొని చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాను ఇలాగా. సో కలర్ఫుల్గా కావాలంటే అలా వేసుకోవచ్చు, లేదా సింపుల్గా కావాలంటే ఈ డోరీస్ యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And